స్పోర్ట్స్ విలేజ్ గత వారం రోజులుగా నిర్వహించిన ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఇవాళ ముగిసింది. దాదాపు 100కు పైగా చిన్నారులు ఈ టెన్నిస్ కోచింగ్ క్యాంప్ కు హాజరయ్యారు. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో స్పోర్ట్స్ విలేజ్ హెచ్పీఆర్సీ వేదికగా ఈ క్యాంప్ను ఏర్పాటు చేసింది. సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న చిన్నారులకు స్పోర్ట్స్ విలేజ్ సంస్థ సర్టిఫికెట్లు అందజేసింది. హెచ్పీఆర్సీలో ఇకపై టెన్నిస్, ఫుట్బాల్, స్విమ్మింగ్ వంటి వాటిలో అంతర్జాతీయ స్థాయి కోచ్లతో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు రియాజ్ అహ్మద్ చెప్పారు. అలాగే టెన్నిస్ లో క్రొయేషియా కోచ్తో త్వరలోనే హైదరాబాద్ చిన్నారులకు కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పోర్ట్స్ విలేజ్ ఫౌండర్ శంషుద్దీన్ తెలిపారు. అకాడమియా స్పోర్ట్స్ విలేజ్ వారికి ఈ టెన్నిస్ అప్పగించాము. ఇందులో భాగంగా 13th నుండి 20th వరకు ఒక ఫ్రీ కోచింగ్ క్యాంప్ మనము ఇక్కడ జరుపుకున్నాము. ఇందులో ఒక 48 స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం జరిగింది. ఇందులో బాగా ట్రైన్ అయిన వాళ్ళకి మనం ఫర్దర్ ట్రైనింగ్ కూడా ఇస్తాము, ఇవ్వబోతాము. నా తరఫు నుంచి ఏం సపోర్ట్ అవసరం ఉన్నా కానీ నేను ఎనీ స్పోర్ట్స్ కానీ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఇట్. అండ్ ఇప్పుడే సంస్థకు చెప్పినా మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ సపోర్ట్ ఇట్ వెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టోర్నమెంట్ కానీ ఏదైనా ఉంటే డెఫినెట్గా సపోర్ట్ చేసి స్పోర్ట్స్ని ఎన్కరేజ్ చేయాలి. సో దట్ ద కిడ్స్ స్టే అవే ఫ్రమ్ అదర్ థింగ్స్ అండ్ బీ ఇన్ ద గ్రౌండ్స్ అండ్ బీ బిజీ విత్ ద స్పోర్ట్స్, దట్ ఈస్ ది కీ. And I thank again to everyone. So what exactly we are doing is to make out the platform to get the highest trainer from the world best academies. We are having many academies tied up with the sports village. I have traveled so many countries, and the Croatia next will be the subject for the tennis. We'll be bringing the coach from Croatia. His name is Duve, and he will be training over here, and he's the hitting partner of Marian Cilic. He's a world number 4. So what we are doing with the HPRC, so we will bring out some best players in the world, and our state government also was helping me. It's very fantastic to see the response. The main purpose of this camp was to hunt for the talent and pick up the young and budding players who were basically looking forward for the great coaching and the professional coaching, and for somehow and for some reason they have not been able to find good coaching. So this is the camp, the idea behind the camp. And now since we have good number of handful players who want to continue with us, so that's a great thing, of course. And because of the response, because of such a great response from this camp, we are actually planning to come up with this kind of an idea in couple of months, every couple of months. So, you know, whenever a young player and budding player is need some kind of assistance, we make sure that